ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం బియ్యంతో మనం కోరుకున్న వ్యక్తిని ఎలా వశీకరణ చేయాలో తెలుసుకుందాం. ఈ వశీకరణ ద్వారా మీరు మీ భర్తని, భార్యని లేదా మీరు ప్రేమించిన వ్యక్తిని చాలా త్వరగా వశీకరణం చేసుకోవచ్చు. ఈ వశీకరణం ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదట ఈ వశీకరణానికి మీకు ఇన్ని బియ్యం ఉపయోగపడతాయి. ఈ బియ్యాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ పూర్తి విషయం తెలుసుకునే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తలు విడిపోవడాలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వాళ్ళ మధ్య గొడవలు, ప్రేమికులు విడిపోవడం ఇలాంటి సమస్యలు, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే కుటుంబంలో ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి లేకపోవడం, పిల్లలు చదువులో వెనుకపడటం, అలాగే చెడు ప్రయోగాలతో మీరు సతమతం అయ్యేవారు, ఇలాంటి సమస్యలు పడుతున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఈ వశీకరణ తంత్రము ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ బియ్యాన్ని మీరు ఒక పక్కన పెట్టుకున్నారు కదా, ఆ బియ్యాన్ని మీ యొక్క పిరిగిడిలో తీసుకొని ఒక తెల్లగుడ్డ పక్కన పెట్టుకొని నేను చెబుతున్న ఈ మంత్రాన్ని చదువుతూ ఆ పిరిగిడి నిండా బియ్యాన్ని మీ చేతిలోనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నేను ఏ మంత్రం చదువుతున్నానో అలాగే ఆ మంత్రాన్ని మీరు చదవండి. ఓం నమో కటవికట ఘోరూపిణి లకముమే మామావశ్యం కురుకురు స్వహి. ఓం నమో కటవికట ఘోరూపిణి లకముమే మామావశ్యం కురుకురు స్వహి. ఈ మంత్రంలో అముఖ్యం శబ్దం వచ్చిన చోట మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారిని పూర్తిగా, వారి పూర్తి పేరుని అక్కడ పలకాలి. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు చేయాలి. 108 సార్లు చేసిన ఆ పిరికడు బియ్యాన్ని పక్కన ఒక తెల్లగుడ్డలో పెట్టాలి. తర్వాత మిలిగింది ఆ సమాన్ ఎలా ఉందో అలానే ఉంచాలి. తర్వాత రోజు మళ్ళీ పిరికెడ్ బియ్యాన్ని తీసుకొని ఓం నమో కటవికట ఘోరూపిణి లకముమే మామావశ్యం కురుకురు స్వహి అని మళ్ళీ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత ఇలానే మీరు 5 చేయాలి. 5 చేసిన తర్వాత 6 ఆ పూర్తి బియ్యాన్ని మీరు ఆహారంలా వండాలి. వండిన తర్వాత ఆ అన్నాన్ని మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారిచే తినిపించాలి. ఇలా తినిపించడం ద్వారా మీకు వారు పూర్తిగా వశీకరణం అవుతారు. వారికి తినిపించే అంత వీలు లేకపోతే మీరు దాన్ని ఏదైనా ఒక జంతువుకు పెట్టాలి. అలా పెడితే వారు మీకు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారు మీకు పూర్తిగా వశీకరణం అవుతారు. ఇది చాలా శక్తివంతమైన వశీకరణ తంత్రము. ఇది మీరు నియమంగా చేయాలి. ఇది మీకు తప్పకుండా ఫలిస్తుంది. ధన్యవాదములు.